ఇంటర్నెట్ మహాభారత కాలం నుంచే ఉందంటూ ఒకరు, రైతుల ఆందోళనలు పబ్లిసిటీ స్టంట్ అంటూ మరొకరు. బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగుతోంది. సంస్కారవంతమైన పిల్లల్ని కనండి లేదంటే మానేయండి అంటూ మరో బీజేపీ నేత ఇప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యాడు. తెలిసి అంటున్నారో తెలియక అంటున్నారో కానీ వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ నేతలు హాట్ టాపిక్ గా మారుతున్నారు. తాజ్మహల్ను రామ్ మహల్ గా పేరు మార్చిందంటూ యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వ్యాఖ్యలను మర్చిపోకముందే మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ నేత పన్నాలాల్ శక్య వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. గరీబీ హటావో అంటూ మరో కొత్త నినాదంతో కాంగ్రెస్ ముందుకు వచ్చిందని, పేదరికాన్ని నిర్మూలించడానికి బదులుగా పేదల్నే ఆ పార్టీ నాశనం చేస్తోందని ఆరోపించారు. అలాంటి నాయకుల్ని కనే మహిళలు కూడా ఉన్నారు. కంటే సంస్కారవంతమైన పిల్లల్ని కనండి లేకపోతే మానేయండి, శక్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదమయ్యాయి. అయితే శక్య ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి దేశభక్తి లేదని, అలా ఉంటే ఆయన ఇటలీలో పెళ్లి చేసుకోరని అప్పట్లో వ్యాఖ్యలు చేసి వివాదాస్పదమయ్యారు. భారత్లో డబ్బు పేరు సంపాదించుకుని ఇటలీలో వివాహం చేసుకున్న విరాట్ను యువత ఆదర్శంగా తీసుకోరాదని వ్యాఖ్యానించడంతో అతనిపై కోహ్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయుల వల్లే ఇటాలియన్ డాన్సర్లు ధనవంతులవుతున్నారని, ఇటాలియన్లు ఇక్కడ డబ్బు సంపాదించి అక్కడ జల్సా చేస్తున్నారని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. విరాట్ పై వ్యాఖ్యల తర్వాత మరికొద్ది రోజులకే ప్రేమ గురించి మాట్లాడి శక్య మరోసారి కాంట్రవర్సీకి తెరతీశారు. ప్రేమించడం పాశ్చాత్య సంస్కృతి అని, అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించడం మానేస్తే అమ్మాయిలపై జరిగే అకృత్యాలు తగ్గుతాయంటూ శక్య అన్న మాటలు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు కంటే సంస్కారవంతులనే కనాలి లేదంటే మానేయాలి అంటూ శక్య చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సురేంద్ర సింగ్, శక్య మాత్రమే కాదు, తమ వ్యాఖ్యలతో వివాదాస్పదమైన బీజేపీ నేతల జాబితా భారీగానే ఉంది. మద్దతు ధర కోసం రైతులు ఆందోళన చేయగా వారివి పబ్లిసిటీ స్టంట్స్ అంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపాయి. అటు అధిక దిగుబడి వల్లే రైతులు ఆందోళన చేస్తున్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వీళ్లు ఇలా ఉంటే మహాభారత కాలం నుంచే ఇంటర్నెట్ ఉందంటూ త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు గుప్పించారు. శాటిలైట్లు అప్పటి నుంచే పనిచేస్తున్నాయని, అనవసరంగా విదేశాలకు క్రెడిట్ ఇస్తున్నామంటూ విప్లవ్ మాటలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ పేలాయి. ఒకరిని మించి మరొకరు బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అవుతున్నారు. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్.